హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ స్పెషల్ మనస్పశలేందంటే గోబీ మంచూరియా డ్రై అనమాట అవునండి గోబీ మంచూరియన్ డ్రై అనేది పక్క రెస్టారెంట్ స్టైల్లో అండి ఇందులో ఒక ఐటెం ఎక్కువ వేయలేదు ఒక ఐటెం తక్కువ వేయలేదు అనమాట మీకు పక్క రెస్టారెంట్ మెథడ్లోనే ఏ విధంగా చేయాలి ఏంటి అనేది సేమ్ టు సేమ్ అదే మెథడ్లో మీకు చూపించడం జరిగింది దయచేసి మీరు వీడియోని లాస్ట్ వరకు కానీ చూసేటైతే పక్క మీకు అర్థమవుతుంది అది ఎలా చేయాలో తెలుసుకుందామా మనం ఇప్పుడు ల స్టార్ట్ నేనైతే ముందుగా గోబీ అనేది తీసుకునండి గోబీ అనేది మీరు కూడా ఇటువంటి పెద్ద పీసులు లాంటివే తీసుకోండి కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మీరు పెద్ద పీసులే కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట చిన్న పీసులు అనుకోండి పాడైపోతుంది అంటే మొత్తం నుజ్జులాగా అయిపోద్ది అన్నమాట దీంట్లోనే ఒక అర టేబుల్ స్పూన్ సాల్టు అలాగే ఒక అర టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ ఒక అర టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకున్నాను దీంట్లోనే మూడు టేబుల్ స్పూన్ల కాన్ పౌడర్ అండి కాన్ పౌడర్ క్వాంటిటీ అనేది ఎప్పుడైనా సరే కొద్దిగా ఎక్కువ ఉండాలన్నమాట అలాగే ఒక టేబుల్ స్పూను మైదా అనేది కూడా వేసుకున్నాను దీన్ని మనం కలపాలి కలిపేటప్పుడు కూడా ఏ విధంగా అంటే ఎక్కువగా నీళ్ళు పోసి మరీ లూజ్గా కలపకూడదు కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొద్దిగా టైట్గా కలుపుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ లైట్ కోటింగ్ అనేది వేసుకున్నాను ఎప్పుడైనా సరే కొద్దిగా మంచి మంచి రెస్టారెంట్లో ఎప్పుడైనా సరే లైట్ కోటింగ్ అనేది ఇస్తారు మీరు కావాలనుకుంటే కొద్దిగా కోటింగ్ ఎక్కువ వేసుకోవచ్చు అంటే కాన్ఫోర్డ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే లైట్ కోటింగ్ అనేది వేసుకున్నాను ఎప్పుడైతే మనం కలుపుకొని పెట్టుకున్నామో దీన్ని మనం ఏం చేయాలంటే వేసేటప్పుడు కిందకి కాన్ఫోర్ట్ అనేది దిగుతుంది అనమాట కాబట్టి కింద నుంచి ఈ కోటింగ్ని కొద్దిగా పట్టించి ఇదే విధంగా మనం ఒకటి 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 పీసులు చొప్పుని అన్నీ సపరేట్గా వేసేసుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే ఈ గోబీని మీద పీసు ఎక్కించారు అంటే అంటే మీద పీసు వేసుకుంటే అతుక్కుపోతుంది అన్నమాట అలాగని చెప్పేసి ఆయిల్ కూడా ఎక్కువ ఉండాలండి తక్కువ ఉన్నా సరే మనకి కింద మాడిపోతుంది అన్నమాట ఎప్పుడైతే మనకి ఇది ఫుల్ డ్రై అవ్వాలి డ్రై అయ్యిందని చెప్పి ఎలా తెలిసింది అంటే ఆటోమేటిక్గా మీకు కంటికి అర్థమైపోద్ది అన్నమాట కలర్ చేంజ్ అవ్వడం కానీ లేదంటే గంటికి కర్రకర్రమైన తొగడం అంటే కొద్ది గట్టిగా తగలడం ఇటువంటి మీకు అర్థమైపోతుంది అన్నమాట ఎప్పుడైతే మనకి ఫుల్ డ్రైలాక్ అయ్యిందో అప్పుడు నేనేం చేశానంటే ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ మొత్తం వేరే దాంట్లో తీసుకొని మళ్ళీ సేమ్ టు సేమ్ అదే ఫ్రై బన్ అనేది పైన పెట్టుకొని దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల మాదిరి ఆయిల్ అనేది వేసుకున్నాను అన్నమాట ఎప్పుడైతే నేను ఆయిల్ వేసుకున్నానో దీంట్లోనే ఒకటే టేబుల్ స్పూన్ అల్లం నైస్గా కట్ చేసుకోవాలి అన్నమాట అలాగే ఒక టేబుల్ స్పూను వెల్లుల్లిపాయ ఈ వెల్లుల్లిపాయని కూడా నైస్గానే కట్ చేసుకోవాలి దీంట్లో ఒక చిన్న సైజు ఉల్లిపాయ అండి ఇది కూడా వేసి కొద్దిసేపు ఫ్రై అనేది అయిన తర్వాత దీనికి తోడు నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు డైమండ్ షేప్లోని కటింగ్ అనేది చేసుకుంటున్నాను అన్నమాట డైమండ్ షేప్లో కంపల్సరీ కట్ చేసుకోండి అప్పుడే మనకి కొద్దిగా లుక్ అనేది కూడా బాగుంటుంది అనమాట చీలుకలు వేసుకోకూడదు ఇది కూడా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను వాటర్ ఇది దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనేది పోసుకున్నమాట కంపల్సరీ మీరు నీళ్ళే వేసుకోవాలండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంత వేడి మీద మీరు సాసస్ అనేది వేసేటట్టయితే అయితే సాసస్ అన్నీ మీకు చేదైపోతుంది అన్నమాట అంటే ఐటెం అనేది చేదొచ్చేస్తుంది కాబట్టి వాటర్ వేసుకున్న తర్వాత సాసెస్ అనేది వెయ్యాలి దీనికోసం నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాసు అలాగే ఒక టేబుల్ స్పూను సోయా సాసు ఒక టేబుల్ స్పూను సిల్లీ సాసు అలాగే దీంట్లోనే వెనిగర్ అనమాట వెనిగర్ అనేది ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను వెనిగర్ లేని టైంలో మీరు నిమ్మకాయ పిండుకునే సరే పర్లేదండి దీనికి సరిపడగా సాల్ట్ ఆల్రెడీ గోబీలో ఉంది కనుక దీంట్లోనే కొద్దిగంత సాల్ట్ వేసుకున్నాను ఒక అర టేబుల్ స్పూన్ మాదిరి మిర్చి పౌడర్ కూడా వేసుకున్నాను ఇప్పుడు మనం సాసెస్ని కొద్దిసేపు ఉడకనివ్వాలండి ఎప్పుడైతే మనం బాగా ఉడకనిచ్చామో అప్పుడు ఈ సాసెస్లో ఉండే ఫ్లేవర్ మొత్తం బయటకు వస్తుంది అన్నమాట కంపల్సరీగా సాసెస్కి ఒక మోతాదు అంటూ ఉంటుంది అన్నమాట వరకు మాత్రమే ఉడకనివ్వాలండి దాని తర్వాత నేను ముందుగా ఫ్రై చేసిన గోబీ ఏదైతే ఉందో గోబీ వేసుకున్నాను దీనికి తోడు కాజు అనమాట ఈ కాజు అనేది మీ ఇష్టం అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అది మీ ఇష్టాన్ని పెట్టుంటుందన్నమాట ఇప్పుడు మనం టాచ్ చేసుకోవాలి బాగా ఇది ఏ విధంగా టాచ్ చేయాలి అంటే దగ్గర దగ్గర మనం వేసిన సాసస్ ఏవైతేనే మొత్తం గోబీ లోపల వరకు కూడా వెళ్ళాలన్నమాట ఆ విధంగా మనం బాగా కలుపుకోవడానికి ట్రై చేయాలండి మీకు ఈ విధంగా టాచ్ చేయడం రాలేదంటే గెంటతో కానీ స్పూన్తో కానీ మీకు ఇష్టం వచ్చినట్టుగా కలుపుకునే సరే పర్లేదు కానీ మొక్క ఇరిగిపోకుండా కలుపుకోండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా లాస్ట్ ఫినిషింగ్ టచ్ స్ప్రింగ్ ఆని అనమాట స్ప్రింగ్ అని అంటే అదేనండి ఉల్లిపరక ఉల్లుపరక అనేది కూడా వేసుకున్నాను వంట వేసుకోవచ్చు లేదంటే లేదు లాస్ట్లో మాత్రం కొద్దిగంత కొత్తిమీర కూడా వేసుకున్నాం అనమాట వేసిన తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాల సేపు మనం బాగా కలుపుకోవాలన్నమాట స్టవ్ అనేది బంద్ చేసుకున్నాను ఫైనల్గా వచ్చేసరికి నాకు గోబీ మంచూరియన్ డ్రై అనేది రెడీ అండి ఓకే మీకు అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేసి మాత్రం నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ మీకు కానీ వీడియో కానీ ఇచ్చేటతే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన్న బిల్లైకన్ నొక్కి అని చెప్పి నొక్కండే ఇటువంటి మరిన్ని వీడియోస్తో కలుస్తున్నంతవరకు బాయ్